హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారందరూ? నేను మీకు ఈ వీడియోలో పచ్చి మ్యాంగోలతో చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది, అలాగే దోశలోకి కూడా చాలా బాగుంటుంది. వీడియోలో చూపించిన విధముగా దాన్ని పైన చెక్కును పీల్ చేసుకోవాలి. అలాగా చూడండి, ఇలా తీస్తే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను. ఇలాగ పైన మొత్తం చెక్కు తీసేసాను. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మీకు ఎన్ని మ్యాంగోస్ అవసరమైతే అన్ని మ్యాంగోస్ను కట్ చేసుకోండి. ఇలాగ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలాగా అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 టేబుల్ స్పూను ఆవాలు, 1/2 టేబుల్ స్పూను మెంతులు, ఇవి మీ ఆప్షనల్ అండి. నేను కొంచెం కొద్దిగా టేస్ట్ ఎక్కువగా ఉంటుందని వేస్తున్నాను. కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలానే ఉంచితే చల్లగవుతాయి. అప్పుడు కొద్దిగా పౌడర్ లాగా తయారు చేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకొని ఇలాగ కొంచెమే ఉన్నాయి కాబట్టి అంత ఎక్కువ పౌడర్ అవ్వదు. ఇప్పుడు ఆ మిక్సీ జార్లోనే మనం కట్ చేసుకున్నటువంటి మ్యాంగో ముక్కలను వేయాలి. ఇలాగ వేసిన తర్వాత దానికి ఒక 5 to 8 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను నేను. ఇలాగా కచ్చాపచ్చగా దంచుకోవాలండి. మిక్సీ గ్రైండ్ పట్టుకోవాలి, పేస్ట్ లాగా చేయకూడదు. ఇప్పుడు పాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, పోపు దినుసులు, కొద్దిగా మెంతులండి 5 to 10 అంతే, రెడ్ చిల్లీ ముక్కలుగా అలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలాగ కరివేపాకు ఒక్కసారి కలుపుకొని దీనికి 2 వెల్లుల్లిని అలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఫ్లేవర్ కోసము. చాలా మంచిగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. మనం ఎక్కువ కష్టపడని కూడా అవసరం లేదు. ఇలాగా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందాక మనము మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ చట్నీ అంతటిని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, అలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలాగ ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. ఇందాక మనం 1 టేబుల్ స్పూన్ వేసాం కదా, ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని మీకు అందు కొంచెం తక్కువ అటు ఇటు ఉంటే కనుక కొంచెం యాడ్ చేసుకోండి. చూడండి, నేను చెక్ చేస్తున్నాను, నాకు కొద్దిగా తక్కువైంది, నేను కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్కు తగ్గట్టు సాల్ట్ కారము యాడ్ చేసుకోవచ్చండి, మ్యాంగోలో ఉండే పులుపుకు తగ్గట్టు. ఇది పులుపు కాయలు కాదండి, కొంచెం కాయలు అంత పుల్లగా ఉండవు కాబట్టి నేను ఈ మ్యాంగో చట్నీని కలెక్టర్ కాయ లేదా బెంగళూరు మామిడికాయ లేదా తోతాపరి అంటారు కదా, దాంతో చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అన్సీజన్ కదా, నాకు అవైలబుల్గా లేవు అవి, నా దగ్గర ఈ కాయలు ఉంటాయి, ఇవి చేశాను. ఈ మ్యాంగో చట్నీ ఇంకొక రకంగా కూడా పుల్లకాయలతో చేస్తారు, ఆ వీడియో కూడా మీకు నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ క్లిక్ చేయండి.